కబ్జా కూరల్లో మల్లపూర్ గోకుల్ నగర్ యథేచ్ఛగా డబుల్ రిజిస్ట్రేషన్ మున్సిపల్ కనుసంధాల్లో ఇంటి నిర్మాణాలు కాపుర మున్సిపల్ పరిధిలోని మల్లపూర్ గోకుల్ నగర్ సర్వే నంబర్ తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్లాట్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు వార్డ్ నెంబర్ మూడు బ్లాక్ నెంబర్ పదమూడులో గల గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో జంపన్న రమావతి వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ రాజు నుండి వేముల శ్రీనాథ్ గౌడ్ సన్ ఆఫ్ వేముల కృష్ణ గౌడ్ కి నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ ను అక్షరాల పన్నెండు లక్షల అరవై వేల రూపాయలకు వేముల శ్రీనాథ్ గౌడ్కు విక్రయించడం జరిగింది ఇటీ స్థలాన్ని బోడుప్పల్ మేయర్ మేనలుడు అగు సుడి సుధాకర్ రెడ్డి వనజారెడ్డిలో మేయర్ సామల బుచ్చిరెడ్డి అల్లుండి నన్నెవ్వరూ ఏమి చేయలేరని ధీమాతో సెకండ్ డాక్యుమెంట్స్ సృష్టించి బోడుపల్లో ఉంటున్న నాగరాణి వైఫ్ ఆఫ్ రాజకుమార్ అప్పగించి కాపురం మున్సిపల్ కు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇంటి పర్మిషన్ తెచ్చుకొని యథేచ్ఛగా గ్రౌండ్ ఫ్లోర్ కు ఇంటి నిర్మాణం చేయడం జరిగింది ఇటీ విషయాన్ని కాలనీ వాసులు ప్రెసిడెంట్ అగు మల్కాయ వేముల శ్రీనాథ్ గౌడ్ కు దృష్టికి తీసుకురావడంతో గత కొంతకాలంగా కాగా విషయంలో ఇరువురి మధ్య గొడవలు అవుతుండటంతో శ్రీనాథ్ గౌడ్ కోర్టు నుండి స్టే ఆర్డర్ కాపీ తెచ్చుకోవడం జరిగింది ఇంటి స్టే ఆర్డర్ కాపీని నాచారం ఎస్ఐకి చూపించి ఇంటి నిర్మాణం ఆపివేయాలని విన్నవించడం జరిగింది అయినా కూడా వారు వినకుండా పోలీసులను కోర్టు స్టే ఆర్డర్ కాపీని ఇంటి స్థలంలోనే నాటిన బోర్డును తీసివేసి బెక్కతరు చేసిన మాకు అడ్డు ఎవరు చెప్పొద్దు అని అడ్డు వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని వీధి గుండాలను తీసుకువచ్చి బెదిరిస్తున్నారని ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో నాచారం పోలీస్ స్టేషన్ కు మరియు కాపురా మున్సిపల్ ఆఫీస్ కుటుంబం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి నాచారం ఎస్ఐకి మరియు కాపురా మున్సిపల్ కమిషనర్ కు మాకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే వెరిఫికేషన్ చేసి ఇంటి నిర్మాణానికి ఆపివేయాలని మాకు న్యాయం జరిగేలా చూసి మా ఇంటి స్థలాన్ని మాకు అప్పగించాలని కోర్టు నుండి తెచ్చిన స్టే ఆర్డర్ కాపీని కుటుంబ సభ్యులతో కలిసి కాపురా మున్సిపల్ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది